మొత్తం ఇప్పుడు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ఫలితాల వైపు చూస్తుంది. సో ఈ అంశానికి ఎలా చూద్దాం మరి ఆయన మాటలో? ఇది మనం గతం నుంచి చూస్తూ ఉన్నామంటే 175కు 175 వస్తాయి అనేది అంటామంటే జనం, ఇది ప్రజాస్వామ్యం. మనం ఒక అద్భుతాలు లేకపోతే మంత్రకట్టుతో అయితే అయ్యా కనపడితే ఏమో, కానీ ఇది ప్రజాస్వామ్యం కాబట్టి జనానికి సంబంధించిన ఓటు ద్వారా ప్రజాస్వామ్యం కాబట్టి ఇది వాళ్ళు ఊహల్లో తేలిపోయినా ఆ ఊహలకి ఆ మాట్లాడేదానికి ఒక సీఎం స్థాయిలో వాల్యూగా మాట్లాడితే వాల్యూ అయిన రిజల్ట్స్ ఉంటాయంటే, వాల్యూ లేని మాటలు మాట్లాడినప్పుడు జనం ఏం రిజల్ట్స్ ఇస్తారనే దానికే ఈ ఎలక్షన్ రుజువైంది. ఆయన అనుకునే అద్భుతాలు ఏంటి అంటే 175కి 10 నుంచి 15 లోపు రావటమే అద్భుతం అది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అనే ఆలోచనతోటి ఆయన ఇంకా ఏదో చేస్తాడని జనం ఆశిస్తే ఆయన కేవలం ప్యాలెస్ లోనే పరిమితమై ఎమ్మెల్యేలని మినిస్టర్లను కూడా ఒక అటెండర్ లాగానే ఆయన చెప్పినట్టు చేపించేసి ఒక పరిపాలనకి వాల్యూ లేకుండా చేసుకొని లాస్ట్ కి మా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయంగా కూటమి వాస్తవం. ఎందుకంటే టీడీపీలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు చాలా పార్టీ శ్రేణులు అంతా కూడా చాలా బాధకరమైన బాధలో పడితే నేనున్నాను ఖచ్చితంగా మనం గెలుద్దాం, ఇలాంటి దుర్మార్గుడిని ఆంధ్ర నుంచి తరిమికొడదాం అనే శబ్దంతో బీజేపీని తెలుగుదేశాన్ని రెండింటిని కలుపుకొని కూటమిగా వచ్చి ఆయన మనసులో ఏదైతే ఆలోచన చేశాడో ఆ ఆలోచన ఈరోజు సక్సెస్ అయ్యి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్ని ఏకీభవించారనడానికి, అట్లనే జగన్మోహన్ రెడ్డిని పారదోలేరు అనడానికి, అట్లనే ఒక తెలుగుదేశం సీనియర్ నేతగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ఒక మంచి పరిపాలన అందించాలనే ఆలోచనతో జన్మం చేసిన దీనిలో మనం ఖచ్చితంగా కూడా ఈ ఎలక్షన్ లో మనం విలువైంది. అలానే రాబోయే రోజుల్లో కూడా అద్భుతంగా జనసేన పార్టీని మా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒక విభిన్న శక్తిగా, ఎందుకంటే ఈరోజు ఈ పార్టీ ఇంతటితోటి భూసమాధి అయిపోయినట్టు అయిపోయింది, క్లోజ్ అవుతుంది. దానికంటే 100 రెట్లు ఎక్కువగా జనసేన పార్టీ డెవలప్ అవుద్ది రాబోయే దీనిలో. రాబోయే పంచాయతీ ఎలక్షన్ లో లోకల్ ఎలక్షన్ లో జనసేన పార్టీ టీడీపీ ఒక అన్నదమ్ములా కలిసి ఒక గొప్ప శక్తిగా జనసేన పార్టీ ఎదిగి, ఎందుకంటే ఈరోజు టీడీపీకి ఏ రకంగా అయితే మా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చారో రేపు అట్లనే తెలుగుదేశం వాళ్ళు కూడా మా జనసేన పార్టీ సపోర్ట్ చేసి ఖచ్చితంగా పార్టీని బలోపేతం అయ్యేదానికి చేయాలి. మా పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప మనసుతో ఈరోజు చేసినటువంటి కూటమి విన్నుని చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గుర్తుపెట్టుకొని మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని 2.5 సంవత్సరం పవర్ షేరింగ్ కూడా ఖచ్చితంగా ఇచ్చినా తక్కువేనని ఈ సభగా తెలియపరుస్తూ ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారిని 2.5 సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కూడా సీఎంగా అవకాశాలు ఇవ్వాలని మీకు ఈ సభముఖంగా మన ఈ ప్రైమ్ 9 ద్వారా కూడా కోరుకుంటున్నాను. మా పవన్ కళ్యాణ్ గారు రాబోయే 29 నాటికి ఒక మంచి శక్తిగా మోదీ గారు లాంటి పెద్ద రాష్ట్ర ప్రధానిగా ఆయన ఆశీస్సులతో రాష్ట్రంలో ఒక గొప్ప వ్యక్తిగా ఒక పెద్ద శక్తిగా రావాలని ఆశిస్తూ ఖచ్చితంగా జనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఆయన అడుగుజాడల్లో ఆయనకి సానుభూతి తెలియపరిచి ఆయన ఎంత నడుస్తారని ఈ సభాముఖంగా మీకు ప్రయత్నం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే ఇది అద్భుతం. అవును ఆయన ఇంకొకటి స్వామి గారు మరొక బ్రేకింగ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలకి పడిపోయిన పరిస్థితి ఉంది, కేవలం 12 స్థానాల్లో మాత్రమే లీడింగ్ కనబడతా ఉంది. నేను చేతులు ఏంటి 10 కాళ్ళు 10 కలిపినా కూడా కావని చెప్పాను, ఇట్లా చూపించి మహా ఈడు వరకే పరిమితం 10 అనే చెప్పాను నేను. అవునా? లేకపోతే 10 గంటలు ఎక్కువ రాని నేను ఒక 20 సార్లు మీడియాలో చెప్పడం. అవును అవును, గతంలో మీరు 10 అన్నారంట, మేమంతా నిజంగా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారేమో. మరి 10 స్థానాలు ఏంటి, 150 స్థానాలు వచ్చిన వైసీపీ. నేను కడప ఏరియా కూడా వెళ్ళి చూస్తే అక్కడ ఆ భూదందాలు భూ ఆక్రమణలు ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్ తాలూకు వాళ్ళు చేసి చూస్తే నేను చెప్పి ఇచ్చి వచ్చానట, మళ్ళీ తిరిగి మా పవన్ కళ్యాణ్ గారు గోర్లకు వస్తారు కాసుకోండి, మళ్ళీ వాళ్ళని తిరిగి ఇచ్చే విధంగా కూడా నేను ఖచ్చితంగా నా వద్దు నేను కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జనం తీసుకొచ్చేసారు అంతే. రైట్ రైట్, ధన్యవాదాలు ఆమంచి స్వాములు గారు అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, మొత్తాన్ని కనుక చూస్తే
రోజా మంత్రిగా ఉన్నప్పుడు రోజా గారు, అదే విధంగా జోగి రమేష్ గారు, వారు ఏ విధంగా మాట్లాడారు ఒకసారి చూద్దాం. అధ్యక్ష జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చరిత్రలోనే రెండు చోట్ల నుంచి ఓడిపోయిన గొప్ప నాయకుడు. మనల్ని ఎవడు రాయలేదు. 2014లో జనసేన పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా జనసేన పార్టీని హోల్సేల్ గా చంద్రబాబు నాయుడికి అమ్మేసిన పాలేరువు నువ్వు, ప్యాకేజీ గాడివు నువ్వు, దించేస్తావా? సింహాసనం అంటాను కొట్టేస్తాడంట, కూలిపోతుంది. ఏందిరా ఏదో సినిమా అనుకున్నావా? విఠలాచార్య అట్టమొప్పింగ్ అనుకున్నావా? రాజమౌళి సినిమా షూటింగ్ అనుకున్నావా? పవన్ కళ్యాణ్కి మరలా చెప్తా ఉన్నా, నువ్వు నోరుగన అదుపు తప్పి మాట్లాడితే మాత్రం నీ చెమడాలు ఒలిసేస్తారు ప్రజలు. మనల్ని ఎవడు రాయలేదు. అక్కడ బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్. Bye bye Jagan, bye bye Jagan, bye. Hello Andhra, bye bye Jagan, bye bye Jagan, bye. Hello Andhra, Jagan gurtu pettuko అద్దా పాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేనే కాదు. జగన్ గుర్తుపెట్టుకో, అద్దా పాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేనే కాదు. జగన్ గుర్తుపెట్టుకో, అద్దా పాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. రైట్, మనతోటి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతి